వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్. నమ్మినాను కదనే నిన్ను అందుకే పిచ్చిగా ప్రేమించిన. సో ఆ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోయినట్టు. తలిపిన వాడు కసాయి వాడే, కానరాని బాధ మిగిలించినాడే. కొత్త లైఫ్ ఆ నుంచి స్టార్ట్ అయ్యి పాడుతూ మళ్ళీ లైఫ్ ఎండ్ అడిగి, మేమేదో ఆమె కోసం బాధపడుతున్నావు, తిరిగి వస్తుందా అట్లా ఫీల్ అయినవేమో అని మేము ఆ టైప్ లో అనుకున్నాం. గుర్తొస్తాలేనానే పిల్ల, గుండె కొంచుతుంది పసి పాపల. లేదు, దాంట్లో పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో నాకు సెకండరీ మ్యాటర్, నాకు అవసరం లేదు. ఎందుకంటే తను అలా చేశాడు, ఇంకా తన మీద అంత ఇట్లా అని చెప్పి అట్లా చేశాడు. ఓకే ఫైన్, నాకు అవసరం లేదు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. సో ఇప్పుడు మీ మీద మీ వైఫ్ గురించి కొన్ని టాక్స్. వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ నాకు అవసరం లేదు, యువర్స్ కూడా. సో నా ఇష్టం నా లైఫ్, నేను ఎట్లయినా ఉంటా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నేను ఆమె వదిలేసుకున్నా నాకు అవద్దు కూడా. ఒకవేళ తిరిగి వచ్చింది అనుకోతాను, నేను వద్దన్నా కదా, నేను వద్దన్నా కదా. ఓకే, డివోర్స్ ఏమన్నా వస్తుంది? ఇట్లా నువ్వు తప్పు చేసినావు అంట, అది తప్పు చేసినావు అంట. నేను ఒక మొగనివ్వే, నేను తప్పు చేస్తా నా ఇష్టం. అంటే మొగుడైతే చేయవచ్చా తప్పు? మీరు జైల్లో ఉన్నారు అని చెప్పేసి చాలా ఛానల్స్ ప్రమోట్ చేసినాయి. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, మీరు జైలుకి వెళ్ళిరా లేదా? నేను ఎందుకు పోతా, నాకేం అవసరం పోతానికి? సో మీ గురించి నెగిటివ్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది? ఎందుకు మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు మరి? వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా నోబడీ కెన్ టచ్ మీ. మరొక బట్టల బ్రాండ్ షాప్ ఓపెన్ చేయొచ్చు, కదా. ఎప్పుడు మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు? తొందర చేసుకుని లైఫ్ ఆగం చేసుకున్నా. మీ మైండ్ సెట్ తనకి, తన మైండ్ సెట్ మీకు అర్థం అవ్వాలి అంటే, లేకపోతే ఏం చేసినప్పుడు అండర్స్టాండింగ్ అనేది మీకు తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మాలి, నేను తప్పు చేయను. అంటే మరి నమ్మని వచ్చిన ఈ వీటిని ఏమనాలి? ఇప్పుడంటే చేసినలే అంటే ఆమె. అండ్ మీరు లాస్ట్ ఎండింగ్ లో నీ లైఫ్ లో కూడా ఒకరు ఉన్నారు అని చెప్పేసి కాల్ కట్ చేశారు కదా. ఒక రిలేషన్షిప్, నువ్వు ఒక రిలేషన్షిప్ లో ఉన్నావు. మరి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ని అంటే ఏం అనుకోవాలి అసలు? లవ్ అంతేగా, ఏం లేదు. ఏదైనా సాంగ్ తనకి డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తాం? తన కోసం కూడా నేను కూడా ఒక సాంగ్ ఇస్తా, గిఫ్ట్ అది. సో ఇప్పుడైతే ఇట్స్ మీ ఉన్నారనమాట మనతో, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్. హలో, హాయ్. సో మీ సాంగ్ కి బడ్జెట్ ఎంత అయింది అసలు? 7 lakhs అయింది. కరెక్ట్, 7 lakh. ఓన్లీ 6 minute సాంగ్ కి 7 lakh బడ్జెట్. చాలా కష్టపడ్డారు కూడా మళ్ళీ. సో తనతో సాంగ్ చేయాలి, మీ ఇద్దరు కాంబినేషన్ లో ఎందుకు అనిపించింది? ఎందుకు, స్టోరీ వచ్చేసి నాది, తినతో చేయాలని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇప్పుడు మీ మీద మీ వైఫ్ గురించి కొన్ని టాక్స్, వాటి మీద మీరు ఏమైనా స్పందించాలి అనుకుంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు వ్యూవర్స్ అందరికి? క్లియర్ అయిపోయింది. సో ఏంటంటే నా లైఫ్ నా పర్సనల్ లైఫ్, సో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ నాకు అవసరం లేదు, వ్యూవర్స్ కూడా. సో ఏంటంటే నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం, నేను ఉండాలంటే ఉంటా, లేవాలంటే లేదు, అంతే. సో నాకు నచ్చలేదు, నేను ఉండను. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చూస్తలేరు, నా బాధలు వాళ్ళకి ఏం తెలియదు. సో నా ఇష్టం నా లైఫ్, నేను ఎట్లయినా ఉంటా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నేను ఆమె వదిలేసుకున్నా నాకు అవద్దు కూడా ఆ టాపిక్. ఓకే, డివోర్స్ ఏమన్నా వస్తుంది? మేమిద్దరం హ్యాపీయే, కానీ మధ్యలో వచ్చేది వాళ్ళు. సో ఇట్లా నువ్వు తప్పు చేసినావు అంట, అది తప్పు చేసినావు అంటే, నేను ఒక మొగని పోయి, నేను తప్పు చేస్తా నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నేను ఏమైనా చేయొచ్చా తప్పు? నా ఇష్టం, ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమైనా తప్పు చేసుకుంటా, నా ఇష్టం అది. వాళ్ళు వారు అడుగుతానికి లైఫ్ లో నేను ఎంజాయ్ చేస్తా. ఓకే, కానీ కళ్ళకి కనిపించి ఒకటేసారి కనిపించగానే అట్లా బ్యాడ్ థింగ్ వస్తుంది. చాలా మంది అంటారు తనలో మీకు ఏ క్వాలిటీ సిస్టమ్? తనలోనా, ఏదన్నా కూల్ గా మాట్లాడుతుంది. ఇంకోటి వచ్చేసి కోపం వచ్చింది అనుకో, నో రెస్పాన్స్. అంతేనా, మెసేజ్ చేసిన రిప్లై ఇయ్యదు అప్పుడు. ఇక సాయంత్రం గుర్తుకు వచ్చినాక
అప్పుడు ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ లొల్లి స్టార్ట్, మళ్ళీ నేను కోపం అయినాను అనుకో, నువ్వుగా నా మీద కోపం అవుతావు అదే అని చెప్పేసి అంటుంది. అంతే, ఇవి ఇష్టం నాకు, ఇంకా అంతే కదా, ఏం లేదు. ఏదైనా సాంగ్ తనకి డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? తన కోసం కూడా నేను చేద్దాం అంటే అది అయిపోయిన స్టోరీని నేను చేసిన. సో లైఫ్లో వచ్చే ఆమె గురించి కూడా ఒక సాంగ్ చూస్తా. ఓహో, కానీ లవ్ ఫెయిలియర్ కాదు, కానీ హ్యాపీనెస్. సో బాగుంటుంది, ఇప్పుడే కాదు బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత. ఓకే, ఏదన్నా గిఫ్ట్? అది గిఫ్ట్ తనకి, గిఫ్ట్ బర్త్డే ఎప్పుడు మీది? ఈ పాట వచ్చి బ్రేకప్ గిఫ్ట్, అది ఇప్పుడు కాదు, వచ్చే అమ్మాయికి గిఫ్ట్ ఇస్తా. వచ్చే అమ్మాయికి. ఎప్పుడు మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు? ఇప్పుడైతే ఏం లేదు, థాట్స్ ఏం లేదు. లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా సెటిల్ అవ్వాలి నేను, చాలా చాలా సెటిల్ అవ్వాలి. అంటే ఒక 2-3 ఇయర్స్ పట్టొచ్చా మళ్ళీ మ్యారేజ్ కి? మెల్లగా చేసుకునే పర్వాలేదు, కానీ తొందర చేసుకుని లైఫ్ ఆగం చేసుకున్నా. సో అప్పుడు నాది పెళ్లి చేసుకునే ఏజే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో అప్పుడే నేను అంత కష్టపడి హార్డ్ వర్క్ చేసిన ఇప్పటిదాకా ఇదిదాకా వచ్చిన అంటే గ్రేట్ ఇంకా. సో ఇప్పుడు 27-28 వచ్చినాక చేసుకుంటా మెల్లగా, ఎందుకంటే పీస్గా ఉండాలి మంచిగా ప్రశాంతంగా, కష్టపడి దాని తర్వాత చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటే చాలు. మీది పైసలు ఎగరేసిన వీడియోలు అప్పట్లో బాగా అంటే బాగా వెళ్ళలేని, ఎవ్వరు బెట్టింగ్ యాప్ చేసినా కూడా అంత ప్రమోట్ కాలేదేమో మేబీ. సో మీరు చేసినప్పుడు చాలా అయినాయి. అట్లా అయినప్పుడు మీరు జైల్లో ఉన్నారు అని చెప్పేసి చాలా ఛానల్స్ ప్రమోట్ చేసినాయి. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, మీరు జైలుకి వెళ్ళిరా లేదా? నేను ఎందుకు పోతాను, నాకేం అవసరం పోతానికి? బట్ చాలా మంది అట్లా వెళ్ళిరు వెళ్ళిరు అంటే నేను నిజమేనేమో అనుకున్నా. నిజంగా వరకుందంత సీన్. సో మీ గురించి నెగిటివ్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది? ఎందుకు మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు మరి? వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా నోబడీ కెన్ టచ్ మీ. ఇట్స్ మీ పవర్ బ్రాండ్ అది, అంతే. నేమ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది, నేనే ఒక బ్రాండ్ అది, అంతే. ఓవర్ టచ్ చేసే అంత సీన్ కూడా లేదు. మరొక బట్టల బ్రాండ్ షాప్ ఓపెన్ చేయొచ్చు కదా తను, ఎట్లాగో ఫ్యాషన్ డిజైనర్. ఇట్స్ మీ జోన్ నాది ఉంది కదా, రమ్మని మీ సబ్స్క్రైబర్స్ కి. సబ్స్క్రైబర్స్ కన్నారు రమ్మని చేస్తారు మీరు, రిలీజ్ ఎందుకు రారు? ఓకే, సో మీ పేరెంట్స్ సాంగ్ చూసినాక రియాక్షన్ ఏంటి? సో రియాక్షన్ ఏంటంటే లాస్ట్కి నేను చచ్చిపోతా చూసినావా, అప్పుడు ఎమోషనల్ టచ్ ఉంటుంది దానికి. అంటే అక్కడ కాన్సెప్ట్ క్రియేట్ చేసినాం మేము, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి చంపేస్తే బాగుంటుంది అని చెప్పేసి. చంపేస్తారా? ఏమని కాదు, నన్ను నేను. ఓకే, అంటే అక్కడ ఏ ఇక్కడ అర్థం కావాలి నీకు ఏంటంటే, ఇంతకుముందుకు అమ్మాయి ఉంది కదా, సో ఆ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోయినట్టు. అంటే అప్పుడు లేదు మీ లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేదు, జల్లి పెళ్ళి అయిపోయిందిగా నేను. అంటే అప్పుడు మీరు చెప్పిన మీ లవ్ స్టోరీ కూడా అబద్ధమేనా? లవ్ స్టోరీయా అంటే అట్లా అయినాయి ఇప్పుడు, ఎందుకు జరిగినాయి జరిగినాయి అయిపోయినాయి. సో ఇప్పుడు మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయిని మీరు ఎలా చూసుకుందామని అనుకుంటున్నారు ఇప్పుడా? నా మైండ్ తనకు అర్థం కావాలి, తన మైండ్ నాకు అర్థం కావాలి, దాని తర్వాత మీ ఇద్దరం ఓకే అనుకుంటే చేసుకుంటారు. లేదు నీకు కొంచెం ఆర్టీటీ ఏమైనా తేడా పట్టిందని. మీ మైండ్ సెట్ తనకి, తన మైండ్ సెట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే లేకపోతే ఏం చేసినప్పుడు అండర్స్టాండింగ్ అనేది మీకు తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మాలి, నేను తప్పు చేయనని. తప్పు చేయనని అంటే మరి నమ్మని వచ్చిన ఈ వీటిని ఏమనాలి ఇప్పుడు ఆమె తను కొన్ని అదే ప్రూఫ్లు బయట పెట్టిందిగా తను కూడా ఉంది అని చెప్పేసి? అప్పుడంటే చేసినలే, అంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత చేసిన, నేను దానికి ఒప్పుకుంటా. తను వెళ్ళిపోయిన తర్వాత అంటే అమ్మాయిల వల్ల వెళ్ళిపోలే కానీ, సో తను పర్సనల్గా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, దాని తర్వాత నేను అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆమె ఒక మాట నేను రాను నీ లైఫ్లోకి, కానీ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదంటే. సో అప్పుడైతే ఎంజాయ్ చేసిన నేను, ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ ఎంజాయ్ చేస్తాడు, నా దాంట్లో ఏముంది నేను కూడా ఎంజాయ్ చేసిన. దాని తర్వాత పని చేసిన, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది లైఫ్లోకి, సో అన్ని పని చేసుకుని మూసుకొని కూర్చున్నా, నాకేం అవసరం లేదు కూడా. అండ్ మీరు లాస్ట్ ఎండింగ్లో నీ లైఫ్లో కూడా ఒకరు ఉన్నారు అని చెప్పేసి కాల్ కట్ చేశారు కదా, ఎవరు ఉన్నారు అసలు? ఏమంతా
మొత్తానికైతే ఉన్నాను అంటారు. ఏం లే, మంచిగా ఉంటుంది మనకి అంతే. ఏడున్నా ఇంకా మంచిగా కోరుకుంటున్నాం అయితే, మంచిగా ఉంటుంది. ఇంకా మనకి ఏం అవసరం లేదు ఇక ఎక్కువ టాపిక్. మరి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ని అంటే ఏం అనుకోవాలి, అసలు లవ్ అనుకోవాలా, ఫ్రెండ్షిప్ అనుకోవాలా, లేకపోతే ఇంకేమనుకోవాలా, ఇంకేమైనా అనుకోవాలా చెప్తాం మేమే తర్వాత చెప్తారా. ఆడపిల్ల లైఫ్లోకి వస్తే లక్ష్మీదేవత వచ్చింది అన్నట్టు అంటారు కదా, మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేసారు, దాని వల్ల మీకు ఏమైనా ప్లస్ పాయింట్ అయిందా లైఫ్ ఆ ముందర? అట్లా చెప్పకు, నిజమే చెప్పు. నిజమే, ప్లస్ పాయింట్స్ వచ్చినాయి చాలానే కానీ మీకు తెలియదు. కానీ నేను మాత్రం మీ అకౌంట్లో తను కొలాబ్ చేసినందుకు రీచ్ పెరిగిందని మాత్రం చెప్తాను, నిజమేనా? అవును, ఒప్పుకుంటారా? అవును, నేనైతే సోషల్ పర్సన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్ చేసే ఇష్టం ఉండదు అసలు నాకు, ఎక్కడ గ్రో చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏదన్నా వీడియో నచ్చింది చేయాలనుకున్నానంటే సేవ్ చేసి పెట్టుకుంటాను, ఒక మంచి మూడ్లు ఉన్నప్పుడు చేస్తాను, పోస్ట్ చేసుకుంటా అంతే. లేదంటే బట్ ఐమ్ పిక్చర్ పర్సన్ అనమాట, ఫోటోలు దిగడం, ఫోటోలు దిగి అదైతే ఎక్కడికైనా వెళ్ళినా ఫొటోస్ దిగి పోస్ట్ చేసుకుంటాను, రీల్స్ తక్కువ. మీ సాంగ్ ఉంది కదా, ఒక్క రీటిలో వదిలేస్తే నన్ను సో చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ వేదాంతి టీవీ. టాటా, బై బై.